जिला पालकुंड प्रभुत्व डिग्री कलाशाल कोविड वैक्सीन ड्राई रन निर्वहित कार्यक्रम में आरडीओ टीवीएस जी कुमार डीएसपी श्रावणी एर्पाटलपाई डिप्यूटी डीएमहेचओ नरेश कुमार अड़ी तेलुसुकुन्नारु पालकुंड ड्राई रन कार्यक्रम आईटीडीए पीओसीएच श्रीधर परिशीलिंचारु कार्यक्रम में 25 मंदि हेल्थ केयर वारियर्स की इस्तुन्नट्लु आयन तेलिपारु कार्यक्रम में नगर पंचायती कमिश्नर बीएम शिवप्रसाद सीए शंकरराव एसए प्रसाद हेल्थ सिब्बंदि तदितरुलु पाल्गोन्नारु ఈరోజు మనం శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అలాగే మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డ్రై రన్ అనేది నిర్వహించడం జరిగింది ముఖ్యంగా మనం ఇక్కడ ఈ డ్రై రన్ 3 పాయింట్స్ లో చేస్తున్నాము అందులో పాలకొండ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఒక పాయింట్ మనకి ఈ డ్రై రన్ ఎందుకు చేస్తున్నాం అంటే వాక్సిన్ అనేది వస్తే సెంట్రల్ లెవెల్ నుంచి మనకి వాక్సిన్ ఎలా మన పాయింట్ కు వస్తుంది దాన్ని కోల్డ్ చైన్ ఎక్కడ బ్రేక్ చేయకుండా ఎలా తీసుకురావాలి ఆ వచ్చిన వాక్సిన్ ని బెనిఫిషియరీస్ కి సక్సెస్ఫుల్ గా ఎలా మనం ఇవ్వాలి అలాగే వాక్సిన్ ఇచ్చిన తర్వాత ఎటువంటి కాంప్లికేషన్స్ గాని ఏమైనా వస్తే వాటిని మనం ఎలా చూసుకోవాలి కాంప్లికేషన్ వచ్చిన వ్యక్తికి ఫస్ట్ ఎయిడ్ ఎలా అందించాలి వాళ్ళని అలాగే పెద్ద హాస్పిటల్ కి ఎలా మనం వెంటనే పంపించుకోవాలి అనేది ఈ సిబ్బందికి అలవాటు అవడానికి అలాగే ఈ బెనిఫిషియరీస్ కూడా ఈ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతది ఈ కోవిన్ సాఫ్ట్‌వేర్ అనేది ఎలా వాడాలి అనేవన్నీ కూడా అలవాటు అవడానికి ఈ డ్రై రన్ అనేది ఒకటి నిర్వహించడం జరిగింది ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారు మన జిల్లాలో 3 ప్రాంతాల్లో డ్రై రన్ ను నిర్వహించడం జరిగింది సో దానిలో భాగంగా పాలకొండ డివిజన్ లో ఒక డిగ్రీ కాలేజ్ లో మనము డ్రై రన్ నిర్వహించడం జరిగింది ఈ డ్రై రన్ 25 మంది హెల్త్ స్టాఫ్ తో నిర్వహించడం జరిగింది ఎందుకంటే మనకు ఫస్ట్ వాక్సినేషన్ వచ్చినప్పుడు మొట్టమొదట ఫ్రంట్ లైన్ వారియర్స్ ఇస్తాం దాంట్లో హెల్త్ కేర్ వర్కర్స్ ఇస్తాం మన